హాయిగా వేసిన పెర్సందో మీరు చూస్తున్నారు అసే తెలుగు టెక్జోన్ సో ఫ్రెండ్స్ ఇలా మనం ఏంటంటే మన ఛానల్లో రియల్మీ బట్స్ వైర్లెస్ అయితే మనం అన్బాక్స్ చేసి చూద్దాం సో ఈ మనకి ఈ బాక్స్లో కంటెంట్స్ ఏం ప్రొవైడ్ చేశారు బికాస్ ఆఫ్ ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ మనకి రియల్మీ బట్స్ వైర్లెస్ అయితే నేను మీకు వీడియో అయితే అన్బాక్స్ చేసి రెవ్యూని కూడా నేను మీకు ప్రొడ్యూస్ అయితే చేస్తున్నాను సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్ అయితే వదిలేస్తున్నాను సో అక్కడ వెళ్ళేసి మీరు ఆ వీడియో అయితే చూడండి ఇదేంటంటే దాని నెక్స్ట్ వర్షన్ అనమాట సో ప్రో వర్షన్ ఇది సో ఎటువంటి మాడిఫికేషన్స్ చేశారు ఏంటి అనేది మనం దీన్ని అన్బాక్స్ చేసి రివ్యూలు అయితే క్లియర్గా అయితే మాడుకుందాం సో మీరు రియల్మీ కంపెనీలో చూసుకుంటే మొత్తం కలిపి కూడా రెండే రెండు నాయిస్ క్యాన్సిలేషన్ బట్స్ అయితే మన ఇండియాలో అయితే ఉన్నాయి ఒకసారి మనకి ఈ రియల్మీ బట్స్ వైర్లెస్ ప్రో అండ్ అదేవిధంగా మనకి రియల్మీ బట్స్ ఎయిర్ ప్రో అనమాట సో దాన్ని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను రియల్మీ బట్స్ ఏ ప్రో ఒక అన్బాక్సింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో మనం ఏంటంటే దీన్ని అన్బాక్స్ చేసి దీనిలో మనకి చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఎందుకంటే రియల్మీ బట్స్ వైర్లెస్ అంటే బేసిక్ వెర్షన్ బేస్ వర్షన్ కంటే కూడా మనకి ఇది ప్రో వర్షన్లో చాలా అంటే చాలా ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు సో ఆ ఫీచర్స్ అన్ని మనకి ఎలా యూజ్ అవుతాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుని రివ్యూ అయితే క్లియర్గా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో ఇంకేం మాత్రం లేచాను అన్బాక్సింగ్లో అయితే వెళ్ళిపోదాం సో గాయస్ బాక్స్ మీద మీరు చూసుకుంటే రియల్మీ బట్స్ వైర్లెస్ ప్రో అని చెప్పేసి అయితే రాస్తున్నారు అండ్ అదేవిధంగా వాళ్ళు క్యాప్షన్ చూసుకుంటే దీనికి నాయిస్ ఆఫ్ మ్యూజిక్ కాన్ అని చెప్పేసి అయితే ఉంది అండ్ అదేవిధంగా కింద చూసుకుంటే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే మీకు ఏంటంటే ఈ ఇయర్ బడ్స్ యొక్క ఇమేజెస్ అయితే మీకు ఇక్కడ వీళ్ళు అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు సో మొత్తం కూడా క్లీన్ గా అయితే ఉంది సో కింద చూసుకుంటే మీకు దీంట్లో మనకి ఎల్డీఎస్ సపోర్ట్ అయితే ఉంటుంది ఇది మనకి సోనీ వాళ్ళ హై రెజల్యూషన్ ఆడియోతో సపోర్ట్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది అదే విధంగా దీంట్లో యాక్టివ్ నాయిస్ జరుగుతుంది సో సైడ్ అండ్ ఈ సైడ్ లో చూసుకుంటే మీకు ఏంటంటే రియల్మీ అని చెప్పేసి అయితే రాస్తున్నారు అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే రియల్మీ లింక్ అని సో మనకి రియల్మీ యాప్ ద్వారా కూడా మనకి ఏంటంటే ఈ ఇయర్ బడ్స్ మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా కొన్ని ఆప్షన్స్ అయితే మీరు మార్చుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో థర్టీన్ పాయింట్ సిక్స్ ఎంఎం బాస్ బూస్ డ్రైవర్ అయితే వస్తుంది సో కింద చూసుకుంటే కొంచెం స్పెసిఫికేషన్స్ ఉన్నాయి సో యాక్టివ్ నాయిస్ అప్పుడు థర్టీ ఫైవ్ డిస్బెల్స్ వరకు మనకి చేస్తుందని చెప్తున్నారు సో దీనిలో మనకి సోనీ ఎల్డిఎస్ హై రెజల్యూషన్ ఆడియో అయితే వస్తుంది దీనిలో మనకి ట్వంటీ టూ అవర్స్ ప్లే బ్యాక్ అయితే వస్తుందని చెప్తున్నారు నెక్స్ట్ విధంగా మ్యాగ్నటిక్ ఇన్స్టంట్ కరెంట్ అయితే మనకి దీనిలో రావడం జరుగుతుంది సో దీనిలో మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా ఉంది సో డ్రైవింగ్ అప్పుడు ఇది యూజ్ అవుతుంది గాయస్ మనకి నెక్స్ట్ అదేవిధంగా మనం దీనిలో చూసుకుంటే మనకి థర్టీన్ పాయింట్ సిక్స్ ఎంఎం బాస్ బూస్ డైరెర్ అయితే ఉంది సో దాంట్లో మీరు చూసుకుంటే లెవెన్ పాయింట్ ఎంఎం బాస్ బూస్ డర్ అయితే ఉంది సో దీని కొంచెం పెద్దదైతే అయితే పెట్టడం అనమాట నెక్స్ట్ అయితే మనం చెప్తున్నారు ఫైవ్ మినిట్స్ ఛార్జ్ చేస్తే హండ్రెడ్ మినిట్స్ ప్లే బ్యాక్ వస్తుందని చెప్తున్నారు నెక్స్ట్ అదే విధంగా మనకి ఈ సూపర్ లేటెన్సీ ఏదైతే ఉందో సో ఇది కూడా మనకు మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు సో కింద చూసుకుంటే మనకి వాళ్ళ కొన్ని ఫీచర్స్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు రియల్మీ బట్స్ వైలెస్ ప్రో మోడల్ నెక్స్ట్ నెట్ క్వాంటిటీ కలర్ నెక్స్ట్ అదేవిధంగా ప్రైస్ చూసుకుంటే మనకి ఇది ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ అని చెప్పేసి అయితే ఉంది సో ఇది మనకి త్రీ థౌసండ్ నైన్ అమెజాన్ లో అయితే మనకి దొరుకుతుంది సో ఇంపార్ట్ వచ్చే మనకి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీలో అయితే జరిగింది నెక్స్ట్ కస్టమర్ కేర్ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో ఇది మనకి అప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట సో ఇది మనకి నాలుగు వేలలో ఒక బెస్ట్ బడ్జెట్ మనం చెక్ చేసి చూద్దాం సో బాక్స్ ఓపెన్ చేసేద్దాం ఓపెన్ చేస్తే పైన మనకి కొన్ని ఏదో రాసి అయితే ఉన్నారు సో అది ఏందో ఒకసారి చూద్దాం సో రియల్మీ బట్స్ వైర్లెస్ ప్రో అయితే ఉంది సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని ఇక్కడ రాశారు ఏంటి సో అదే దాని యొక్క ఫీచర్స్ గురించి రాశారు అదేవిధంగా కొన్ని స్పెషల్ బటన్స్ ఉన్నాయి కదా సో ఆ బటన్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు దాని మీద అయితే మనకి క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు చూడచ్చు దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంది ఫ్లెక్సిబిలిటీ కానీ పైన మీకు ఆ యొక్క ఏదైతే ఉందో సైడ్ లో మీరు చూసుకుంటే ఇది మొత్తం ప్లాస్టిక్ అయితే వచ్చింది సో మీకు మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది సో ఒకసారి బాక్స్ లో ఏమేమి చూద్దాం ఇంకా సో బాక్స్ లో మీరు చూసుకుంటే సేమ్ అదే విధంగా దీనిలో మనకి ఒక యూఎస్బీట్ టైప్ సి పోర్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ అదే విధంగా మనకి దాంట్లో మీరు చూసుకుంటే మనకి యూజర్ మాన్యువల్ అయితే సో యూజర్ మనం యూజ్ చేసుకొని మనం ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి మనకి దాంట్లో ఉంది నెక్స్ట్ అదే టైప్ సి పోర్ట్ సో టైప్ సి పోర్ట్ యూజ్ చేసి మనకి దీనికి ఛార్జింగ్ అయితే పెట్టాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు యెల్లో కలర్ లో మీకు ఏంటంటే మీ బ్రాండ్ అంతే రాస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు సో పాత దాంట్లో మీరు చూసుకుంటే మీకు మైక్రోస్బీ పోర్ట్ అయితే ఇచ్చారు సో దీనిలో మనకి ఏంటంటే యూఎస్బీ టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు నెక్స్ట్ అదే మీరు చూసుకుంటే ఇక్కడ వాళ్ళు మనకి కొన్ని ఇయర్ టిప్స్ అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది మనకి టూ సెట్స్ ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు సో ఆల్రెడీ వాడు అయితే మనకి ఇన్సర్ట్ చేసి ఉంటారు సో టోటల్లీ త్రీ ఇయర్ టిప్స్ త్రీ సెట్స్ ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి మనం బిల్ క్వాలిటీ చెక్ చేసుకుంటే మనకి చాలా అయితే బాగుంది కదా ఇది ఫ్లెక్సిబిలిటీ కానీ మీరు నెక్ దగ్గర కానీ మొత్తం మీకు స్ట్రెచ్చింగ్ అవన్నీ కూడా రబ్బర్ క్వాలిటీలో మీకు ఏంటంటే మొత్తం చాలా బాగుంది సో లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకునే రియల్మీ అని చెప్పేసి అయితే రాస్తున్నారు అండ్ అదేవిధంగా రైట్ సైడ్లో మీరు చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ బటన్స్ అయితే ఉన్నాయి అండ్ అదేవిధంగా మధ్యలో బటన్ ఉంది సో ఆ బటన్ దేనికంటే మీకు సాంగ్స్ ప్లే చేయడానికి సో టూ టైమ్స్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ సాంగ్ వెళ్తుంది త్రీ టైమ్స్ ప్లేస్ చేస్తే ప్రీవియస్ సాంగ్ వస్తుంది సో నెక్స్ట్ పవర్ ఎల్ఈడి బటన్ ఒక స్పెషల్ బటన్ అయితే ఉంది సో ఆ స్పెషల్ బటన్ యూస్ చేసి మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ నార్మల్ మోడ్ సో ఇవన్నీ మనం దాంట్లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ వైర్ క్వాలిటీ మీరు చూసుకుంటే వైర్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉంది కదా ఇక్కడ మీరు చూడొచ్చు సో దీంట్లో లావుగా వచ్చింది సో మీరు పాద్ధాంతో పోల్చుకుంటే మీకు దీంట్లో ఏంటంటే వైర్ కూడా మీకు ఏంటంటే కొంచెం లావ్ అయితే వచ్చింది సో పైన మీకు మైక్రోఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి దేనికంటే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నందువల్ల మనకి ఏంటంటే కొంచెం నాయిస్ ని తగ్గించేదాని కోసం మనకి రెండు దాంట్లో మనకి ఏంటంటే మైక్రోఫోన్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు దీనిలో మనకి బాస్ బుస్ అయితే పెద్దది ఉంది కాబట్టి మనకి ఏంటంటే ఇది కొంచెం లావుగా అయితే కనిపిస్తుంది వెన్ ప్రీవియస్ టు కంపేర్డ్ పాదంతా పోల్చుకుంటే నెక్స్ట్ అదే చూ చూడొచ్చు ఇక్కడ బిల్ క్వాలిటీ అంతా కూడా అయితే చాలా అయితే చాలా బాగుంది ఇది మనకి మ్యాగ్నిక్ హెడ్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు వెయిట్ కూడా చాలా తక్కువే కానీ పాద్ధంతా కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం వైట్ ఎక్కువ అనమాట సో ఇది మనం చూడొచ్చు లావు కూడా మీకు దాంట్లో అయినా రౌండ్ సిలిండర్కల్ షేప్లు అయితే వస్తాయి ఎడ్జెస్ అనేవి సో ఇక్కడ ఇది మనకేంటంటే ఒక ఒక షేప్లో మీరు ఇక్కడ చూడొచ్చు ఆ షేప్ అయితే వస్తుంది సో ఇది మనకి ఎట్ట వేసుకోవాలి ఇక్కడ కింద రాస్తున్నారు లెఫ్ట్ రైట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు సో అదేవిధంగా మనం ఛార్జింగ్ పెట్టడానికి పోర్ట్ అయితే రైట్ సైడ్ మీకు ఏదైనా సైడ్ లో అయితే ఉంటుందిగా సో మనకి దాన్ని కవరింగ్ ఓవర్ చేశారు బికాస్ ఆఫ్ ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ అవి ఇవి పోకుండా సో ఇక్కడ మనం అయితే ఛార్జింగ్ అయితే చేయాల్సింది అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇక్కడ మనం పెట్టేసుకొని సో దాన్ని క్లోజ్ చేసేయచ్చు ఛార్జింగ్ తీసేసుకున్న తర్వాత అయితే సో ఇదిగా దీని అన్బాక్సింగ్ అయితే సో మనం ఆడియో అంతా టెస్ట్ చేసి సో దీన్ని మనకి ఎలా పనిచేస్తుంది ఏందనేది మనం అయితే టెస్ట్ చేసి అయితే చూద్దాం ఓకేనా సో గాయస్ మీరు అన్బాక్సింగ్ అయితే చూశారు కదా ఇప్పుడు మనం ఏంటంటే దీని ఒక రెవ్యూ గురించి అయితే మాడుకుందాం సో నేను గమనించిన దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ అదేవిధంగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రివ్యూ గురించి మాట్లాడే ముందు ఒకసారి వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ ఉన్నాయి కదా వాటి గురించి మాడుకుందాం వీళ్ళు ఏమంటున్నారంటే దీంట్లో మనకి ఏఎన్సీ వచ్చేసరికి మనకి థర్టీ ఫైవ్ డెసిబెల్స్ వరకు మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు అంటే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అంటే మనకి థర్టీ ఫైవ్ వరకు మనకి ఇది ప్రొవైడ్ చేశారు అంటే మనకి సో గాయస్ మీరు అన్బాక్సింగ్ అయితే చూసారు కదా ఇప్పుడు మనం ఏంటంటే దీని ఒక రివ్యూ గురించి అయితే మాడుకుందాం సో నేను దీంట్లో ఫేస్ చేసిన కొన్ని ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కొన్ని ఫీచర్స్ గురించి మాడుకుంటే మనకి ఏఎన్సీ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ చూసుకుంటే మనకి థర్టీ ఫైవ్ డెసిబిల్స్ వరకు అయితే మనకి వాళ్ళు దీంట్లో ఉంటుందని చెప్తున్నారు సో మనకి నాయిస్ ఏదైనా బయట నుంచి మారుతున్నప్పుడు కానీ ఏ పెట్టుకున్నప్పుడు కానీ సో మంచి ఆడియో అవుట్పుట్ సౌండ్ క్వాలిటీ అయితే మీకు ఉంటుంది బికాజ్ ఆఫ్ మనకి ఈ ఫీచర్స్ అన్ని కూడా మనకి నార్మల్ దాంట్లో అయితే ఉండవు సో ప్రో దాంట్లోనే ఇవన్నీ మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ అదేవిధంగా ఇంకా చాలానే ఉన్నాయి మనకి సోనీ ఎల్డీ ఎక్ అని చెప్పేసి సో ఇలా కొన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ట్వంటీ టూ అవర్స్ ప్లే బ్యాక్ టైమ్ ఇచ్చారు మనకి దీంట్లో మనం చూసుకుంటే మనకి థర్టీన్ పాయింట్ సిక్స్ ఎంఎం బాస్ బూస్ డ్రైవర్ అయితే మనకి దీనిలో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా మన దీనిలో లేటెన్సీ మోడ్ అని చెప్పేసి నెక్స్ట్ అదేవిధంగా మనకు చూసుకుంటే ట్రాన్ ట్రాన్స్పరెన్సీ మోడ్ అని చెప్పేసి ఇలా మనకి చాలా ఫీచర్స్ అయితే ఇచ్చున్నారు అండ్ ఒకసారి మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాడుకుంటే మనకి సేమ్ యాస్ట్రీస్ అది ఎలా ఉందో సేమ్ ఇది కూడా మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట సో మీరు ఈజీగా పాకెట్లు ఎక్కడైనా పెట్టుకోవాలని ఈజీగా మీరు దీన్ని ఫోల్డ్ అయితే చేసుకుని అయితే పాకెట్లు అయితే పెట్టుకోవచ్చు అండ్ మీరు దాంతో పైన మీరు ఏమైనా పోల్చుకుంటే రియల్మీ బట్స్ వైర్లెస్తో పోల్చుకుంటే ఇది కొంచెం లావుగా ఉంది ఇంకొంచెం వైర్ మీకు రబ్బర్ అనేది కొంచెం రబ్బర్ అనేది మనకి ఇంకొంచెం లావ్ అయితే ఇచ్చారనమాట సో సైడ్ కూడా మీరు చూసుకుంటే మీకు ఏంటంటే మొత్తం కూడా మీకు ఇది పోయిన సార్థ ఎలా ఉంటుంది అంటే సిలిండర్ కల్లా ఉంటుంది ఏంటంటే మీకు రబ్బర్ ప్లస్ ప్లాస్టిక్ మీకు మెటల్ ఫినిషింగ్ అయితే మీకు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది సైడ్ చూసుకుంటే బటన్స్ ఇచ్చారు సో అంతా కూడా మనకి ఈ రైట్ మాడ్యూల్లోనే జరుగుతుంది ఈ మనకి ప్లస్ బటన్ కానీ మైనస్ బటన్ కానీ లేకపోతే మల్టీ ఫంక్షన్ బటన్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆ రైట్ మాడ్యూల్లోనే జరుగుతుంది అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఏంటంటే మనకి టైప్ సి ఇచ్చారనమాట సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వైర్ క్వాలిటీ కూడా చాలా అయితే చాలా బాగుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు వైర్ క్వాలిటీ కూడా బిల్క్ అంటే చాలా అయితే చాలా బాగుంది అండ్ మెయిన్ గా చూసుకుంటే రియల్మీకి ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయింది అండ్ అందరు ఎవరి దగ్గర చూసినా కూడా మనకి ఈ యొక్క కలర్ కాంబినేషన్ కనిపిస్తూ ఉంటుంది అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ మీకు ఇంకా మ్యాగ్నెటిక్ హెడ్స్ కాడికి వచ్చేస్తే ఇక్కడ మనకి ఇవన్నీ మ్యాగ్నటిక్ హెడ్స్ అనమాట యాక్చువల్గా మనకి ఇక్కడ ఆర్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తారు ప్రతి పార్ట్ దాంట్లో అయితే కానీ మనకి దీంట్లో సీడీ కాంపాక్ట్ డిస్క్ మామూలుగా సీడీ ఉంటుంది కదా వెనకాల తిప్పితే డిజైను సో ఆ విధంగా మీకు అయితే ఇక్కడైతే ఉందనమాట అండ్ అదేవిధంగా దీంట్లో మనకి మీరు అనుకున్న విధంగానే థర్టీన్ పాయింట్ సిక్స్ ఎంఎం బాస్ బూస్ డ్రైవర్ దీన్ని ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మనకి త్రీ సెట్స్ ఆఫ్ మనకి ఏంటంటే ఇయర్ టిప్స్ అయితే సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే బిల్ క్వాలిటీ సో దీనికి కూడా నేను ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట బిల్ క్వాలిటీ అయితే చాలా అయితే చాలా బాగుంది అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ మీరు ఆడియో క్వాలిటీ అండ్ అదేవిధంగా సౌండ్ క్వాలిటీ పరంగా వచ్చేస్తే మీకు దీంట్లో థర్టీన్ పాయింట్ సిక్స్ ఎంఎం బాస్ బూస్ డ్రైవర్ ఇవ్వడం వల్ల ఎవరైతే యూత్ ఇప్పుడు మామూలుగా సాంగ్స్ కానీ బాస్ బూస్ సాంగ్స్ ఎవరైతే వినాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవుట్పుట్ అయితే మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో క్వాలిటీ కూడా చాలా అయితే చాలా బాగుంది సో పని కంపేర్ టు ఏంటంటే పాత రియల్మీ వైర్లెస్ బట్స్లో ఏంటంటే మీకు నేను బయట వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కంప్లైంట్స్ అయితే నేను నోట్ చేశాను కానీ దీంట్లో అయితే నేను ఎటువంటి కంప్లైంట్స్ అయితే నేను నోటీస్ చేయలేదు సో మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సో దాంట్లో ఏవైతే మిస్టేక్స్ అయితే గమనించానో అన్నీ కూడా రెక్టిఫై చేసి దీనిలో మనకి ఇచ్చారు అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్ అయితే ఉంది సో మధ్యలో వచ్చే మల్టీ ఫంక్షన్ బటన్ సేమ్ దాంట్లోలాగే కాకపోతే ఈ మల్టీ ఫంక్షన్ బటన్ యూస్ చేసుకుని మనం ఏంటంటే కాల్ని కట్ చేయొచ్చు కాల్ని మనం ఎత్తచ్చు నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మనం దీన్ని డబల్ ట్యాప్గా క్లిక్ చేస్తే మనకి ఏంటంటే సాంగ్ని నెక్స్ట్ సాంగ్ వెళ్తుంది ట్రిపుల్ ట్యాప్ క్లిక్ చేస్తే మనకి ప్రీవియస్ సాంగ్ అయితే వస్తుంది నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే దీన్ని అట్టే ఒక టూ త్రీ సెకండ్స్గా పట్టుకుంటే ఏంటంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్కి మీరు పేర్ చేస్తుంటే మీకు గూగుల్ అసిస్టెంట్ యాక్టివ్లోకి వస్తుంది అదే ఒకవేళ మీరు కానీ ఐఫోన్ కానీ మీరు కానీ యూస్ చేస్తుంటే మీరు సిరి అయితే మీకు యాక్టివ్ లెక్క అయితే వస్తుంది ఓకేనా సో ఇది మల్టీ ఫంక్షన్ బటన్ గురించి నెక్స్ట్ అదేవిధంగా మీకు కింద ఒక ఎక్స్టర్నల్ బటన్ అయితే ఇచ్చారు సో ఈ బటన్ యూజ్ చేసుకొని ఇంకా ఎక్కువ మీరు ఫీచర్స్ని అయితే దీనిలో మనకి ప్రొవైడ్ చేస్తారు ఇందాక మీరు చెప్పినట్టు లేటెన్సీ మోడ్ కానీ లేకపోతే మీకు మల్టీ ఫంక్షన్ మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్ కానీ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఈ బటన్లో మీకు ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ మాకు కింద ఎల్ఈడి ఇండికేటర్ ఉంది సో ఇది ఏంటంటే మనకి బ్లూ లైట్ ఉంటే మనకి ఫుల్ ఛార్జ్ ఎక్కినట్టు అండ్ అదే విధంగా మనకి రెడ్ ఉంటే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు అనమాట అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది మనకి ఫిట్ అండ్ కంఫర్ట్ అనమాట బికాస్ ఆఫ్ ఎందుకంటే మనకి ఇది రబ్బర్ ఫినిషింగ్ రావడం వల్ల అండ్ అదే విధంగా వైర్ కానీ మొత్తం సాఫ్ట్గా ఉండడం వల్ల ఈజీగా ఫర్ మనకి ఎక్కడ కూడా ఏంటంటే ఈజీగా కంఫర్ట్ అయిపోతుంది సో మొత్తం కంఫర్టబిలిటీ ఫ్లెక్సిబిలిటీ అన్నీ కూడా దీంట్లో చాలా అయితే చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ మనం బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే మనకి దీంట్లో వన్ సిక్స్టీ ఎంఎస్ పవర్ బ్యాటరీ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా మనకి ఇది ట్వంటీ టూ అవర్స్ అయితే ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందని చెప్తున్నారు కానీ దీంట్లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్గా గాన్ చేసుకుంటే నేను గమనించిన దాని ప్రకారం అరౌండ్ సిక్స్టీన్ టు సెవెంటీన్ అవర్స్ అయితే మనకిది వస్తుంది సో ఈ ఫిన్ కేస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మనకి లేకపోతే నైన్టీన్ అవర్స్ వరకు అయితే మీరే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు సో ట్వంటీ టూ అవర్స్ అని చెప్తున్నారు బట్ మనకి మ్యాక్సిమం నైన్టీన్ అవర్స్ అయితే మనకి ఇది ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది సో నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే మీకు ఏంటంటే దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ నాకు మీకు ఏంటంటే థర్టీ ఫైవ్ డెసిబెల్స్ వరకు మీకు ఇది వర్క్ చేస్తుంది కాబట్టి మీకు నాయిస్ అనేది మొత్తం కూడా రెడ్యూస్ అయిపోతుంది అండ్ అదేవిధంగా మీ దీంట్లో ఈఎన్సి కూడా ఉంది అంటే మనకి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ చుట్టుపక్కల మీకు ఎన్విరాన్మెంటల్ పరంగా మీకు ఏదైనా నాయిస్ క్యాన్సలేషన్ అంటే ఏదైనా నాయిస్ ఉంటే మీకు ఇది పెట్టుకుంటే మీకు ఏంటంటే ఆ నాయిస్ కూడా మీకు వినిపించదు అనమాట నెక్స్ట్ అదేవిధంగా మీకు చూసుకుంటే దీంట్లో ముఖ్యంగా ఇక్కడ మీకు ఉందా మీకు చెప్పిన విధంగా మీకు ఇక్కడ ఏవైతే మనం మల్టీ ఫంక్షన్స్ చేసామో ఐ మీన్ వాల్యూమ్ని అప్ వాల్యూమ్ డౌన్ అదేవిధంగా మనకి లేటెన్సీ మోడ్ అని లేకపోతే మనకి చూసుకుంటే మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ అని కాల్ ఎత్తడం కాల్ కట్ చేయడం ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఒక యాప్లో రియల్మీ యాప్లో మనం దీన్ని మాడిఫై చేసుకోవచ్చు అంటే మనం దీనిలో కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఈ ఆప్షన్స్ అన్నీ మనకి ప్రీవియస్ దాంట్లో లేవు సో ప్రో వర్షన్స్లో మాత్రమే ఉన్నాయి సో వాళ్ళ యాప్ అయితే ఇన్స్టాల్ చేసేసి మనం ఏంటంటే ఈ బటన్స్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టూ టైమ్స్ కానీ దీన్ని మధ్యలో క్లిక్ చేస్తే నెక్స్ట్ సాంగ్ ప్లే అవుతుంది కదా సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే మనకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట సో వేరే ఫంక్షన్స్ నాకు గుర్తుండే విధంగా హోల్ చేసి పట్టుకుంటే ఈ ఫంక్షన్ రావాలని సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఆ యాప్లో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఏదైనా అప్డేట్స్ వస్తే మనం ఆ యాప్లో నుంచి మనం దీనికి అప్డేట్ అయితే చేయొచ్చు ఓకేనా సో ఇది మనకి రియల్మీలో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ అండ్ అదేవిధంగా దీని గురించి సో దీనిలో మనకి ఇక్కడ పైన చూసుకుంటే మనకి హుక్స్ అయితే రావన్నమాట సో అయినా కూడా పర్లేదు బట్ మనకి ఏంటంటే ఇది మనం ఇయర్లో పిట్ట పెట్టుకోగానే మనకి మంచి సౌండ్ క్వాలిటీని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఏదైనా సౌండ్ ప్లే చేసుకున్నా కానీ మీకు సైడ్లో కానీ మొత్తం కూడా చాలా అయితే చాలా బాగుంటుంది సో నేను దీనికి కూడా ఎందుకంటే ఇది కూడా ఒక మంచి మీకు సజెస్ట్ చేస్తాను అండ్ నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి దీంట్లో గేమ్ మోడ్ కూడా చాలా బాగుంది సో మీరు జస్ట్ వన్ టైం అలా క్లిక్ చేస్తే మీకు ఏంటంటే సో ఇవన్నీ కూడా మీరు సైడ్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు గేమ్ మోడ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఇవన్నీ కూడా సో మీరు ఒక్కొక్క మోడ్ పెట్టా బట్టి మీకు సౌండ్ అయితే మీకు మారిపోతుంది సో పైన మీకు హుక్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయలేదు అయినా కూడా పర్లేదు మీకు ఇది బాగా అయితే సెట్ అవుతుంది సో మనకి దీంట్లో వెళ్ళి మనకి త్రీ టైప్స్ ఆఫ్ మనకి సిలికాన్ మనకి ఇయర్ బడ్స్ ఇచ్చారు కాబట్టి సో మన ఇయర్ బట్టి మనం ఏంటంటే దీన్ని సెట్ చేసుకోవచ్చు సో ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది మనకి సౌండ్ క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ సో గేమ్ మోడ్ కూడా చాలా అయితే చాలా బాగుంది గైస్ అండ్ అదే విధంగా మీరు చూసుకుంటే మనకి ఇక్కడ మనకిది బ్లూటూత్ ఫైవ్ పాయింట్ జీరో పర్సెంట్ అయితే మనకి రన్ అవుతుంది సో మనకి ఇది స్వెట్ ప్రూఫ్ అనమాట సో వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు బట్ స్వెట్ ప్రూఫ్ మనం ఏదైనా అంటే మనం రన్నింగ్ కానీ జాగింగ్ అని చేసినప్పుడు సో స్వెట్ ప్రూఫ్ మనకి ఏదైనా చెమటాలకు అయితే ఇది వర్క్ అవుతుంది అలా అని చెప్పేసి వాటర్ అయితే ముంచుకొంటే బికాస్ ఆఫ్ మనకి ఇది చడిపోతుంది బికాస్ ఆఫ్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదనమాట ఓకేనా సో ఇది ఇస్ మన రియల్మీ బట్స్ వైర్లెస్ యొక్క అన్బాక్సింగ్ అండ్ డీటెయిల్ రివ్యూ సో దీంట్లో మీకు అన్ని డీటెయిల్స్ అనేవి అందించాలని అనుకుంటున్నాను సో ఇన్ కేసు ఎవరైనా మీరు ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఒకవేళ అక్కడికి వెళ్ళేసి మీరు ఈ ప్రోడక్ట్ నచ్చితే మీరు దాన్ని అయితే కొనుక్కోవచ్చు అనమాట సో నేనైతే బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అయితే వాడుతున్నాను సో మీరు ఏ కలర్ వాడుతున్నారు అదే అదేవిధంగా మీరు ఒకవేళ మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే సో మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు అండ్ మనకి రియల్మీ బట్స్ వైర్లెస్ ప్రో ఎలా ఉంది ఏంటి అనేది సో ఇదిగా మన వీడియో అయితే అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇంకా మనం టెన్ కేకి చాలా దగ్గరలో ఉన్నాం సో రీచ్ అయితే ఒక పెద్ద గివప్ అయితే ప్లాన్ చేసి మీ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మంచి మంచి గిఫ్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ది టెన్ కే అనమాట నేనైతే బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అయితే యూజ్ చేస్తున్నాను గా సో మీరు ఏ కలర్ యూస్ చేస్తున్నారని అదేవిధంగా మీ యొక్క ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తప్పుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందు ఉంటాను అదివరకు థ్యాంక్ యూ హ్యావ్ నైస్